స్విస్ రోల్ తయారీ విధానం. ముందుగా టేబుల్ పైన బటర్ ని క్రీమ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బటర్ కి ఒక కప్పు ఐసింగ్ షుగర్ కొల్తగా తీసుకుని ఐసింగ్ షుగర్ పౌడర్ కూడా వేసి బాగా అరచేతితో రుద్దుతూ క్రీమ్ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న క్రీమ్ ని బౌల్ లోకి తీసుకుని ఫ్రిజ్ లో ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే తయారు చేసి పెట్టుకున్న స్పాంజ్ కేక్ పైన మనం తయారు చేసుకున్న బటర్ క్రీమ్ ని అప్లై చేసుకుని బటర్ పేపర్ తో చుట్టుకొని ఫ్రిజ్ లో ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. తర్వాత స్విస్ రోల్ ని బయటికి తీసి పైన ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న జామ్ ని అప్లై చేసుకుని కొబ్బరి పొడితో మొత్తం కోటింగ్ చేసుకుని పీసెస్ కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్విస్ రోల్స్ రెడీ అవుతాయి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.